करोना वायरस निवारणलో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు బిచ్చగాళ్లకు గ్రామీణ ప్రయాణికులకు గ్రామీణ రోగులు ఇలా అనేక మంది ఆహారం కోసం అవస్థలు పడుతున్న సందర్భాన్ని గుర్తించి 54 రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న దివ్యాంగుడు సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆశయంతో ఉదీప్ సింగ్ తన మిత్ర బృందంతో కలిసి ఆహారాన్ని అందజేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు పది మందికి అన్నం పెట్టాలని ఆలోచనతో శారీరక వికలాంగత్వం కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తూ ఆహార ప్యాకెట్లను పేదలందరికీ తన త్రిచక్ర వాహనంలో తిరుగుతూ ఆతుల వద్దకే వెళ్లి ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు ఆయన అన్నదాన కార్యక్రమాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు ఈ సందర్భంగా ఉదీప్ సింగ్ మాట్లాడుతూ అన్నదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదని ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న ఆతుల ఆకలిని తీర్చడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు తన సేవలను గుర్తించి పుట్టినరోజులు వివాహ వేడుకలు జరుపుకునే వారు కూడా తమ పేరున అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉదీప్ సింహ మాది కళ్యాణదుర్గం మేము సైతం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నేను మార్చి 25 కరోనా నివారణలో భాగంగా కరోనా వ్యాధి నివారణ వైరస్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదేశాల్లో లాక్ డౌన్ విధించారు ఈ లాక్ డౌన్ లో భాగంగానే నేను కొంతమంది నిరుపేదలను భిక్షాటన చేసే వారిని గుర్తించి వారికి ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో మా తల్లిదండ్రుల సహాయంతో మా మిత్ర బృందం అతి ముఖ్యంగా మా మిత్రులు కోహ్లీ రవి మారుతి అశోక్ వీళ్ళందరి సహకారంతో అలా మనం ఏదైనా కానీ ఇన్ని రూపాయలకు ఏదైనా ఒక సహాయం చేయాలా అని ఒక మాట చెప్పడం ద్వారా ఆ పిల్లలు వారందరినీ తీసుకొని మా మిత్ర బృందాన్ని తీసుకొని నిరుపేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 25వ తేదీ మార్చి 25వ తేదీ మొదలుపెట్టి ఈ రోజుటి వరకు 54 రోజులు అవుతుంది వారందరికీ ప్రతిరోజు ఉచిత భోజనాలు మధ్యాహ్నము రాత్రి వారు ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో వద్దకే వెళ్ళి వారికి భోజనాలను అందజేశాము అది మాకు ఎంతో తృప్తిని ఇచ్చింది ఇందులో చాలా మంది దాతలు వాళ్ళ పుట్టిన రోజు అని వాళ్ళ పెళ్లి రోజు అని వారు కూడా చాలా మంది సహకారం అందించారు వాళ్ళ సహకారానికి నా యొక్క పాదాభివందనాలు చాలా మంది కూడా నన్ను ప్రోత్సహించినారు నా యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఎంత మందికి ఎవరకన్నా గాని డబ్బు పెడితే ఏ రూపంలో పెట్టగలం అది కనుమరుగు అవుతుంది అది విడిచి ఏదైనా పేదవారికి కడుపు నిండా అన్నము ఇవ్వాలనే ఉద్దేశంతో ఇదంతా మొదలు పెట్టాను ఇందులో చాలా జర్నీ అయితేకిన చాలా హ్యాపీగా సాగిపోయింది ఇక ఇది అయిపోతాందంటే ఒక బాధాకరంగానే ఉంది కానీ భగవంతుని దయ వల్ల మిగతా వారు కూడా ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అంటే భోజన వసతి అతి ముఖ్యంగా డబ్బు ఇంకోటి కాదు కానీ వారికి భోజన సహాయం అందించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నాను అందరికీ నా యొక్క ధన్యవాదాలు మిత్రులారా మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలుకొని మరి భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మరి ఏ అవసరాలు మరి ప్రజలకు ముఖ్యంగా భిక్షాటకులకు మరి ఈ యొక్క మరి అన్నార్తులకు మరి అందరూ కూడా చూస్తూ అలాగే కాలం గడుపుతున్నటువంటి కాలంలో కళ్యాణదుర్గంలో మరి వికలాంగుడైన యువకుడు మరి ఉదీప్ సింహ వారి మిత్రబృందం ప్రేరణతో నా మరి 50 రోజులుగా మరి ప్రజలకి రోజు మరి ఆదివారం అయితే మరి మంచి భోజనాన్ని నాన్ వెజ్ భోజనాన్ని ఇలాగ రోజు వారిగా బాధ్యతగా తీసుకుని మరి ఈరోజు అందరికీ మరి ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులకు ఈరోజు మార్గదర్శకంగా నిలిచాడు ప్రతిరోజు భోజనం వెతుక్కొని వెళ్ళి ఆసుపత్రి దగ్గర ఆర్టీసీ బస్టాండ్లోనా లేదా రోడ్డు మీద పిచ్చాడకులందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేశాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వలస కూలీలు ఇంతమంది వస్తా అంటే జగన్ గారు చెప్తున్నారు మోడీ గారు చెప్తున్నారు వాళ్ళకి ఎక్కడైనా కూడా కనపడితే భోజనం పెట్టమని అది మన కనీస బాధ్యత కనుక మరి తమ్ముడు ఉదీప్ సింహ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారిని వారి భార్య వారి పిల్లలు తల్లిదండ్రులను మిత్రబృందాన్ని మరి తప్పకుండా మా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాం.
విశ్వవ్యాప్త కరోనా వైరస్ అనే కో భయంకరమైన వ్యాధి వణికిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని ముఖ్యమంత్రి ప్రజలందరినీ ఇంట్లోకి పరిమితం చేసి సామాజిక దూరం పాటించాలని బయట ఊరు తిరగవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇంటికి పరిమితమైతే మరి చాలామంది భిక్షగాళ్ళు పేదలు అన్నం లేకుండా ఆకలితో అలమటించే పరిస్థితులు వచ్చారు. ఏదో గ్రామాల నుంచి ఆసుపత్రికి వచ్చే వాళ్ళకు అన్నం పెట్టేవాళ్ళు కేవలం తాగు నుంచి తీసుకొని నీళ్లతో కడుపు నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనించినటువంటి ఉద్దీప్ సింహ శారీరకంగా వికలాంగుడైనా మానసికంగా సబలుడని నిరూపించుకుంటూ ఆ పేదవాళ్ళందరికీ ఎవరికైతే అన్నం అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఏదైనా అన్నం పెట్టాలనుకో మంచి ఆలోచన చేసి మరి లాక్డౌన్ దించినటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా అంటే 54 రోజుల పాటు తను సొంతంగా వంట చేసి ఆకలి తీర్చేదానికోసం సొంతంగా ఎవరైతే భిక్షగాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్లి వెతికి వెతికి వాళ్ళందరికీ అన్నం ఆహార పొట్టలు అందించడం అనేది నిజంగా మాటలు చెప్పలేటువంటి అనిర్వచనీయమైనటువంటి